ఉంది అంటూ మెన్షన్ చేశారు. అలానే అరుణ్ రామచంద్రన్ పిల్లయ్య కూడా కవితకు సంబంధించి ఆ బినామీగా వ్యవహరించారు అన్నట్టుగా అరుణ్ రామచంద్రన్ పిల్లయే స్టేట్మెంట్ ఇచ్చాడన్నట్టుగా కూడా అదే రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ మెన్షన్ చేసింది. ఆ గోరంట్ల బుచ్చిబాబు కూడా విజయ నాయర్పతి కవిత సమావేశమయ్యారు, లిక్కర్ పాలసీ పైన ఇద్దరు చర్చించారు, ఇందులో తనకు అనుకూలంగా చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రతిఫలంగా నగదును ఇచ్చేందుకు కవిత అంగీకరించారన్నట్టుగా ఆయన కూడా వాంగ్మూలం ఇచ్చినట్టుగా మనీష్ చిట్టోడేకి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్ లో ఈడీ మెన్షన్ చేసింది. అయితే ఆ దానికి సంబంధించి కనుక చూస్తే ఇప్పటి వరకు కవితను ఆ రకంగా ఈడీ అధికారులు అయితే ప్రశ్నించలేదన్నట్టుగా కవిత తన సన్నిహితుల వద్ద ప్రస్తావించారు. కేవలం నన్ను అక్కడ కూర్చోబెట్టున్నారు, నేను నిన్న ఈడీ కార్యాలయానికి వెళ్ళినా 1 అవర్ వరకు కూడా నన్ను ఒంటరిగానే కూర్చోబెట్టారు, నన్ను కన్సల్టేషన్ పద్ధతిలో విచారిస్తామని సమన్లు ఇచ్చినప్పటికీ కూడా ఆ రకంగా విచారణ అన్నది చేయడం లేదు. నిన్న 1 అవర్ నన్ను ఖాళీగానే కూర్చోబెట్టారు, అధికారులు ఎవరు కూడా రాలేదు. ఆ తర్వాత కూడా ఈ స్కామ్ కు సంబంధించింది కాకుండా పొలిటికల్ గా నన్ను అడుగుతున్నారు, నేను కూడా వాళ్ళని అడిగాను, అసలు నన్ను ఇక్కడికి నిందితురాలుగా తీసుకొచ్చారా అనుమానితురాలుగా తీసుకొచ్చారా అని నేను ఈడీ అధికారులని అడిగితే కనీసం వాళ్ళు సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా లేరు అన్నట్టుగా కవిత తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టుగా ఒక వార్త అయితే బయటకు వచ్చింది. ఇంకా ఈ రోజు 11:30 సమయంలో ఆవిడ ఈడీ కార్యాలయానికి వెళ్ళారు, అప్పటి నుంచి కూడా ఈ విచారణ కొనసాగుతూనే ఉంది. ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని కవిత ముందు అయితే తెలుస్తుంది. కవిత కూడా ముందు నుంచి ఈ కేసు నేను ఇన్వాల్వ్ అయ్యి లేను, నన్ను ఇరికించే ప్రయత్నమే చేస్తున్నారు, అసలు ఈడీ దర్యాప్తుకి పారదర్శకత కూడా లేదు, ఒక మహిళనైనా నా పట్ల ఈ రకంగా వ్యవహరిస్తారా, నన్ను ఈడీ కార్యాలయానికి పిలవడంలో ఉన్న ఆంతర్యం ఏంటి అని ముందు నుంచి కవిత ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలానే సూర్యాస్తమైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మహిళను కార్యాలయంలో ఉంచి విచారించకూడదు, అవసరమైతే నా ఇంటికే వచ్చి విచారించాలి, ఇది ఏది కూడా ఈడీ పాటించడం లేదు, నిబంధనలను పాటించడం లేదు, ఈ నేపథ్యంలోనే నేను సుప్రీంకోర్టుని ఆశ్రయించాను, సుప్రీంకోర్టులో రిట్ దాఖలు చేశాను, అందులో ఈడీ తీరుని నేను తప్పుపడుతూ కొన్ని అంశాలను కూడా పేర్కొన్నాను అంటూ కవిత ఇప్పటికే సుప్రీంకోర్టుని ఆశ్రయించిన పిటిషన్ ఏదైతే ఉందో అందులో పేర్కొన్నారు. ఆ విచారణ అన్నది ఈ నెల 24వ తారీఖున రాబోతుంది. కవిత పిటిషన్ పైన మా వాదనలు వినకుండా ఎట్టి పరిస్థితుల్లో తీర్పు ఇవ్వకూడదు అంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా సుప్రీంకోర్టులో కేవీటీ పిటిషన్ దాఖలు చేసింది. ఆ 2 పిటిషన్ల పైన ఈ నెల 24న సుప్రీంకోర్టు అయితే విచారించబోతుంది. నేతాజీ, మరి లీగల్ టీమ్ ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు, అలాగే డాక్యుమెంట్లు ఏవో సబ్మిట్ చేశారు అంటున్నారు, అసలు దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ ఉందా? అయితే ఆ కవితకు సంబంధించిన న్యాయవాది సోమ భరత్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఆ ఈడీ అధికారులు కొన్ని డాక్యుమెంట్స్ అడిగితే ఫోన్ చేసి మరి ఇక్కడికి చెప్పించినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే సోమ భరత్ కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఈడీ అధికారులకి సమర్పించారు. ప్రస్తుతం అయితే ఆయన కూడా ఈడీ కార్యాలయం లోపటే ఉన్నారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి కవిత మాత్రం పూర్తి పారదర్శకంగానే ఉన్నాను అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే తనపైన వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, ఆ 10 ఫోన్లను ధ్వంసం చేశారంటూ వచ్చిన ఆరోపణలు, దానికి సంబంధించిన ఐఎంఈఐ నంబర్లతో సహా ఆ ఫోన్లను తీసుకొచ్చి అధికారులు ఎవరైతే ఉంటారో ఈడీ అధికారులు వారికే సమర్పించారు. ఇప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఏమన్నా చెప్పిస్తున్నారు. ఈ రకంగా తాను చట్టాలను వీటిని గౌరవిస్తాను కాబట్టి ఈడీకి కూడా సహకరిస్తున్నాను, కాకపోతే ఈడీ దర్యాప్తు అన్నదే ఒక కుట్రలో భాగంగా జరుగుతున్నట్టుగా ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే తమ జేబు సంస్థలైనటువంటి సిబిఐ ఈడీ తోటి ఈ రకంగా మాపై దాడులు చేస్తున్నాయి అంటూ ఇటు బీఆర్ఎస్ నేతలతో పాటు కవిత కూడా పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి నాకు ఎలాంటి ప్రమేయం లేదు అంటూ ముందు నుంచి ఆవిడైతే ఉన్నారు. దానికి సంబంధించి తన న్యాయవాదులతో చర్చించిన సందర్భంగా కూడా ఈ రోజు ఉదయం 7 గంటల ప్రాంతంలో తుప్లక్ రోడ్ లోని కేసీఆర్ నివాసంలో కూడా లీగల్ సెల్ టీమ్ తోటి కవిత భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నిన్న జరిగిన ఈడీ విచారణ పైన చర్చించారు. రాకేష్ చౌదరి అనే సుప్రీంకోర్టు అడ్వకేట్, ఆయన సలహాలు సూచనలు కూడా తీసుకున్నారు. ఆ సలహా మేరకే ఇవాళ 10 ఫోన్లను ఏదైతే ధ్వంసం చేశారన్న ఆరోపణలు కవిత ఎదుర్కొంటున్నారో ఆ 10 ఫోన్లను కూడా తీసుకొచ్చి ఈడీ కార్యాలయంలో ఈడీ అధికారులకు సమర్పించారు. ఈ రకంగా కవిత ఎప్పటికప్పుడు న్యాయ నిపుణులతో చర్చించి వారి సూచనలు సలహాలు తీసుకునే ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు మరి కవిత తనపైన వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ ఫోన్లను అక్కడ సమర్పించారు కాబట్టి ఈడీ ఇప్పటి నుంచి ఏ రకంగా ఈ కేసులో ముందుకు వెళ్తుందా అన్నది చూడాలి. ప్రస్తుతం అయితే కవిత ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు, మరి కాసేపట్లోనే ఇక్కడ బయటికి వస్తారన్న సమాచారం అయితే మనకి అందింది. దానికి సంబంధించి ఇవాళ ఉదయం ఎవరైతే ఢిల్లీ పోలీసులు ఎస్కార్ట్ వాహనం కల్పించి ఇక్కడికి తీసుకొచ్చారో మొదటి నుంచి తీసుకొస్తున్నారో
ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఆ వాహనం కూడా వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కవితకు సంబంధించిన విచారణ ఈ రోజుకి ముగిసినట్లుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఆవిడ బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆ కవిత చెప్పిన సమాధానాలతో అటు ఈడీ సంతృప్తి చెందకపోతే మాత్రం మరొకసారి రమ్మని మరొకసారి పిలిచే అవకాశం అయితే ఉంటుంది. దానికి సంబంధించి మళ్ళీ అమలు జారీ చేయాల్సి ఉంటుంది. మరి రేపే మళ్ళీ విచారణకు రమ్మంటారా, లేదంటే రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి రమ్మంటారా అన్నది చూడాలి. అలా కాకుండా కవిత ఈ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంది అన్నట్టుగా పక్క ఆధారాలు ఈడీ వద్ద కనుక ఉంటే ఏమైనా అరెస్ట్ చేయాలనుకుంటే చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నారు, అలానే కేంద్ర బలగాలను కూడా పొద్దు నుంచి భారీ సంఖ్యలో మోహరించారు. కాబట్టి ఏ క్షణం ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ కూడా నెలకొంది. ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయంలోనే కవిత ఉన్నారు. దాదాపు 10:30 గంటలుగా విచారణ అనేది కొనసాగుతుంది. అయితే నేతాజీ కుటుంబ సభ్యులను ఎవరినైనా ఆ ఈడీ కార్యాలయానికి రప్పించడం కానీ ఏమైనా జరిగిందా? ఎందుకంటే ప్రసార మాధ్యమాల్లో కుటుంబ సభ్యులు కూడా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు అన్నటువంటి కొన్ని వార్తలు మనం చూస్తున్నాం. ఇందులో వాస్తవం ఎంతవరకు? కుటుంబ సభ్యులు మాత్రం కేవలం అంటే భర్త అనిల్ ఎవరైతే ఉన్నారో ఆయన ఉదయం మాత్రమే కవితను తీసుకొచ్చారు, నిన్న కూడా తీసుకొచ్చారు. దగ్గర నుండి మరి ఈడీ కార్యాలయం లోపలికి వెన్ను తట్టి మరి పంపించిన దృశ్యాలను అయితే మనం చూసాము. ఇప్పుడు మాత్రం కేవలం సోమ భరత్ అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో, కవితకు సంబంధించిన అడ్వకేటు, అలానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రధాన కార్యదర్శి, ఆయన మాత్రమే వచ్చారు. కొన్ని డాక్యుమెంట్స్ ని ఈడీ అధికారులు అడిగిన నేపథ్యంలోనే వాటిని తీసుకొచ్చి ఈడీ అధికారులకు ఆయన సమర్పించారు. దాని మీదే ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు లోపల కవితను ఆ డాక్యుమెంట్స్ పైన ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంతే తప్ప తన మా కుటుంబ సభ్యులు అంటే కవితకు సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరు కూడా రాలేదు. మరి కాసేపట్లోనే కవిత ఈ రోజు విచారణను ముగించుకుని బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నేతాజీ.